దూరదర్శన్ ప్రేక్షకులకి నమస్కారం. విభిన్న రంగాల నుంచి అతిథుల్ని అలాగే సినిమా తారల ముచ్చట్ని పరిచయం చేసిన ఏకైక కార్యక్రమం బ్రేక్ఫాస్ట్ షో. ప్రభాత వేళ సుప్రభాత వేళ 1000 వేణువుల అల్లరితో సూర్యుడు సుప్రభాతం పాడుతున్న వేళ ఇలా పలకరిస్తున్న వేళ బ్రేక్ఫాస్ట్తో నేను రెడీగా ఉన్నాను. మరి బ్రేక్ఫాస్ట్ షోలో ముందుగా మంచి మాట. మంచి పుస్తకాలు మనచింత ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే. బిందువు బిందువు కలిస్తే సింధువు అవుతుంది, గంగి గోవు పాలు గరుడనే చాలా అన్నారు. మరి ఇలా ఎందుకు అన్నానా నేను అంటున్నారా, అదే అక్కడికి వచ్చేస్తాను. ఆకాశం నుంచి నీళ్లు కురుస్తాయి, అవి ఎక్కడికి వెళ్ళిపోతాయి? నదులన్నీ ఒకదారిగా వెళ్ళిపోయి సముద్రాలు కలుస్తాయి, ఆ నీళ్లు ఉపయోగపడతాయా? కొన్ని వేల క్యూసెక్ల నీరు అక్కడికి వెళ్ళిపోతుంది, కానీ గుక్కె నీళ్లు పనికిరావు. అట్లాంటివి నీటిని శుద్ధి చేసి అందరికీ పంచే ప్రయత్నం చేస్తున్నారు అపర భాగీరథుడిగా కనకరెడ్డి గారు. మరి ఈరోజు బ్రేక్ఫాస్ట్ షోలో వారే అతిథి, ముందుగా వారిని పలకరించేద్దామా? నమస్కారం అండి. నమస్తే కనకరెడ్డి గారు. ముందుగా రంగాపురం కృష్ణ వేణమ్మ సన్నిధిలో ఉన్న రంగాపురంకి ఒకసారి వెళ్దాం. మీ బాల్యంలో ఏం జరిగింది, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, మీ బాల్యం గురించి మాకు పరిచయం చేయండి, అలాగే మీ ఊరు గురించి మాకు చెప్పండి. మాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలమూరు మహబూబ్నగర్ జిల్లా అండి. ఓకే. సో హైవే మీద, నేషనల్ హైవే 7 మీద ఉంటుంది. మా ఊరికి జస్ట్ కూతవేటి దూరంలో కృష్ణ అనేది ఉంటుంది అనమాట, జీవనది. ఓకే. సో బాల్యమంతా నేను ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించినాను. మా ఫాదరు ఫార్మరే, రైతే. సో చిన్నప్పుడు మామూలుగా మీకు అందరికి తెలుసు పల్లెటూళ్ళలో ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ ప్రయారిటీ నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 80s అనమాట, 1980లో నేను మేబీ ఫస్ట్ క్లాస్ వెళ్ళి ఉంటాను. ఓకే. 19లో 10th క్లాస్ కాబట్టి అట్లా 1980 నుంచి స్టార్ట్ చేస్తే అప్పుడు చదువుకు అంత ప్రిఫరెన్స్ ఉండేది లేదనమాట. ఎందుకంటే ఎక్కువ వరకు చిన్నపిల్లల్ని అందరినీ ఏదన్నా ఇంటి పనులకు వీలైనంత ఎక్కువగా, ఎందుకంటే అమ్మా నాన్నలందరూ వ్యవసాయ పనులు చూసుకునేవాళ్ళు. సో ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పనులు, లైక్ ఫస్ట్ హయ్యెస్ట్ ప్రయారిటీ ఏంటంటే మా ఊర్లో ఈవెన్ దో కూతవేటి దూరంలో మాకు అంటే 2.5 కిలోమీటర్లో మా కృష్ణ అనేది ఉంటుంది, మా ఇంటి నుంచి 2.5 కిలోమీటర్లు ఎగ్జాక్ట్లీ. బట్ మా దగ్గర నీళ్లు దొరికేది కాదు. సో రోజు చిన్నపిల్లలం అంతా ఏంటంటే మట్టి కుండలు ఉంటుండే అప్పుడు. సో వెళ్ళి ఒక 300 మీటర్ 400 మీటర్ దూరంలో ఒక దిగుడు బావి ఉంటుంది అనమాట, మంచినీళ్ళ బావి అని ఉంటుండే, అక్కడ నీళ్ళు తీసుకురావాలా. సో అది ఓన్లీ నీళ్ళు ఎందుకోసం అంటే కేవలము మాకు ఇంట్లో యూటిలైజేషన్ అనమాట, స్నానాలు చేసుకోవడానికి కానీ, లేకపోతే మా ఇంట్లో అంత అప్పుడు ఒక వసదైక కుటుంబం లాగా అంటే ఇంట్లో బయటనేమో పశువులు ఉంటుండే, లైక్ గేదెలు కానీ ఆవులు కానీ, ఎడ్లు మా వ్యవసాయంకి సంబంధించిన ఎడ్లు బయట పోర్షన్లో ఉంటుండే, లోపల మేము ఉండేవాళ్ళం. మరి అన్ని కుండల నీళ్ళు తేవాలి, అన్ని చిట్టి చేతులతో అన్ని నీళ్ళు తేవాలంటే ఇంతమందికి సరిపోతుందా? రోజు 2 గంటలు మార్నింగ్, 2 గంటలు ఈవినింగ్, ఇదే పని. ఇవి మళ్ళీ ఏంటంటే ఇవి కేవలం వాడుకోవడానికి మాత్రమే నీళ్ళు, మళ్ళా డ్రింకింగ్ వాటర్ కోసం మళ్ళీ ఇంకో దూరం ఒక హ్యాండ్ పంప్ ఉంటుండే, దాదాపు అది ఒక 1/2 కిలోమీటర్ పైన అనమాట. సో డ్రింకింగ్ వాటర్ కోసం రోజు 2 లేదా 3 ట్రిప్లు. ఓకే. ఆ డ్రింకింగ్ వాటర్ హ్యాండ్ పంప్ దగ్గర కూడా ఏంటంటే చాలా మంది క్యూ ఉండేది. సో అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఫట్మని వెళ్ళంగానే మన కోసము లేదు, అక్కడ లైన్లో పెట్టాలా. సో ఒకరి తర్వాత నిండిన తర్వాత అట్లా రోజుకు దాదాపుగా బాల్యమంతా ఒక 4 నుంచి 5 గంటలు అంటే జనరల్గా బయట ఈ 4-5 గంటల టైం ఉంటే ఏం చేస్తామంటే మనము ఆడుకోవడమో లేకపోతే ఎక్కువ ప్రిఫరెన్స్ చదువుకోవడమో దేనికో ఉంటుంది. కాకపోతే ఇక్కడ మ్యాక్సిమం టైం అంతా నీళ్ళు తీసుకురావడానికి ఉంటుండే. ఆ రిమైనింగ్ టైం ఉంటుంది కదా, ఒకవేళ స్కూల్కి వెళ్ళేది ఉంటే వెళ్ళాలా, లేదు ఏదైనా పని ఉంది ఇంట్లో
అప్పుడు చిన్నప్పుడు నేను చూసినంత వరకు ఈ డ్రింకింగ్ వాటర్ మీదే చాలా వరకు డిసీసెస్ వచ్చేదన్నమాట, లైక్ డయేరియా కానీ, డిసెంట్రీ కానీ, ఇంకోటి కానీ, కల్లారా కానీ అట్లాంటిది ఉంటుండే. సో మ్యాక్సిమం హోమ్ సిక్ ఉండేవాళ్ళు చాలామంది. ఏది మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అటెండెంట్గా ఉండాలి. సో స్కూల్ ఇవన్నీ ఏం పని లేకపోతే స్కూల్కి వెళ్ళాలి. స్కూల్ ఈజ్ జస్ట్ ఫర్ అ టైం పాస్, దర్ ఈజ్ నో అబ్జెక్టివ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మన పిల్లల్ని మన స్కూల్కి పంపిస్తే మనము వాళ్ళని ఏం చేయాలని ఉంటాం, లేదా డాక్టరా, ఇంజనీయరా, లేకపోతే వేరే వేరే ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో దాంట్లో పెట్టేది ఉంటుంది. బట్ చిన్నప్పుడు మమ్మల్ని స్కూల్కి పంపించేది ఎందుకోసం అంటే టైంపాస్ కోసం అనమాట. దెర్ ఈజ్ నో విజన్, అబ్జెక్టివ్ లేదు, ఏమీ లేదు. ఎందుకు చదవాలనో తెలియదు, ఎందుకోసం చదువుతున్నామో కూడా తెలియదు. అప్పటి కాలంలో జనరల్గా చూస్తే అనగనక ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు అన్నట్టుగా ఇంట్లో సంతానం కూడా అట్లే ఉండేది. వాళ్ళు అన్ని పనులు చేస్తుండేవాళ్ళు, వీళ్ళు వ్యవసాయం చేసుకుని వచ్చేవాళ్ళు. చదువుకు అంత ఇంపార్టెన్స్ కూడా ఉండేది కాదనుకుంటే చెప్పినట్టుగా. సో రైతు కుటుంబంలో కాబట్టి ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎట్లా మనం వ్యవసాయం చేస్తాము, పంటలు ఎట్లా పండించాలా, లేకపోతే ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఇంట్లోనో, అంటే ఇంట్లో ఏదో ఒక సమస్య, ఆరోగ్యపరమైన సమస్య ఉంటుంది, లేకపోతే పొలంలో ఏదో ఒక సమస్య, లేకపోతే పొలంలో ఏదైనా చీడ పురుగులు ఉండి తెగులు తగులుతుంది పొలాలకు, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలా, లేకపోతే నీళ్లు లేకపోతుంటే నీళ్ళని ఎట్లా పెట్టాలా, ఇదన్నీ రకరకాలైనటువంటి ఒక 360 degrees ఏదో ఒక ప్రాబ్లం ఉంటుండే. కాబట్టి దెర్ ఈజ్ నో టైం ఫర్ దెమ్ ఆర్ ఎనీబడి, అంటే ఎక్కువ మందికి టైం ఏం లేకపోతుండే అనమాట. కరియర్ మీద అనేది ఏమి, కరియర్ అంటేనే వ్యవసాయం అంతే. అలా చదువుకున్న చదువు ఎక్కడ దాకా సాగిపోయింది మరి? సో గవర్నమెంట్ స్కూల్లో మా దగ్గర నేనంటే 5th class వరకు ప్రైవేట్ కాన్వెంట్ లాగా, అంటే ఒక చిన్న ఒక సింగిల్ టీచర్ కాన్వెంట్ ఉంటుండే. సో నేను, నాకు తెలుసు అనమాట, నేను మా నాన్న 5 రూపాయలు సంవత్సరానికి 5 రూపాయలు ఇవ్వడము, ప్లస్ ఇంట్లో అప్పుడు ఏముంటుండే అంటే బాటరింగ్ అనమాట, షేరింగ్ విధానం ఉంటుండే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వడ్రంగి ఏదైనా పని చేస్తే వడ్రంగికి పంట పండినప్పుడు వాళ్ళకి కొంచెం షేర్ ఇచ్చేయడము, లేకపోతే ఎవరైతే మాకు కుండలు సప్లై చేస్తారు కదా మట్టితో, అప్పుడు కుండలు, అప్పుడు ఇవన్నీ ఇప్పుడు ప్లాస్టిక్ ఇదంతా లేదు. సో అప్పుడు మట్టి కుండలు చేసేవాళ్ళు కుమ్మరి అనేవాళ్ళని, కుమ్మరి వాళ్ళకు వాళ్ళ షేర్, వాళ్ళకు కమ్మరి వాళ్ళకి కమ్మరి షేరు. సో వాళ్ళ కులవృత్తులు బట్టి వాళ్ళకి ఏదైతే వాళ్ళ పంట వాళ్ళకి ఇస్తుండే, పంట పండినప్పుడు ఆ కళ్ళంలోనే తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళందరికీ కొంతమందికి షేర్ ఇచ్చేది. అంటే ఇప్పుడు డబ్బులు ఇస్తారు, అప్పుడు ధాన్యం ఇచ్చేవాళ్ళు, ధాన్యం ఇచ్చేవాళ్ళు ఎక్కువ. సో అది జరిగేది అనమాట మాక్సిమం టైం. ఓకే. సో నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు అదే జరుగుతుండే. సో 5th class తర్వాత మా ఊర్లో ప్రైమరీ స్కూల్ ఉండే. సో ప్రైమరీ స్కూల్లో వెళ్ళడము, అక్కడ కూడా ఏంటంటే 5th class అప్ టు 10th class వరకు మా దగ్గర కరెంట్ లేదు, మా ఇంట్లో కూడా కరెంట్ లేదు. నేను 9th class చదువుతున్నప్పుడు మా ఇంట్లో కరెంట్ ఉండేది. ఫస్ట్ ఒక సింగిల్ ఎలక్ట్రిసిటీ బల్బ్ వచ్చింది మా ఇంట్లో ఉంటే నేను 9th class ఉన్నప్పుడు. అంతవరకు కిరోసిన్ దీపాలలోనే చదువుకోవడం కానీ అట్లాంటిది ఉండే. రాత్రి 7:30 కల్లా మేము భోజనం చేసి పడుకునేది. అర్లీ మార్నింగ్ 4:30 అంతా లేసేదనమాట. సో మార్నింగ్ లేసే ఫస్ట్ ఏం లేదు. ఇప్పుడేంటే మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేయాలి, అదంతా ఏం లేదు. మార్నింగ్ లేయాలా, ఒక మట్టి కుండ పట్టుకోవాలా, బాయికి వెళ్ళి నీళ్ళు తీసుకుని రావాలా, పోస్తూనే ఉండాలి 6:30-7 వరకు, అదే పని అనమాట. సో దెర్ ఇస్ నో బ్రేక్. ఎందుకనేది అక్కడ భూ భాగంలో వాటర్ కానీ బోర్స్ కానీ వేసే బాయిలు కానీ అలా లేకుండా ఉండిందా? ఎక్కడో మారుమూల పల్లెలో, ఎడ పంజాబ్లోనో, లేదా ఇక్కడ ఎడార్లో నడిచిన ఇక్కడ ఒయాసిస్ని పట్టుకున్నట్టుగా, అక్కడ అమృత బాణాన్ని పట్టుకున్నట్టుగా, సో అంత దూరం వెళ్ళి వాటర్ తెచ్చుకున్నట్టుగా, మీది కృష్ణవేనమ్మ సన్నిధిలో ఉన్న కూడా మీ దగ్గర వాటర్ లేకపోవటం ఏంటి? ఒకటేమో గ్రౌండ్ వాటరు ఉండేది, గ్రౌండ్ వాటర్ ఉండేది, బట్ అదే బావి నుంచి వెళ్ళానమాట. దేర్ ఈజ్ నో పైప్డ్ సిస్టమ్ అనమాట, అంటే నెట్వర్క్, పైప్ నెట్వర్క్ ఇప్పుడు ఉన్నట్లు పైప్ నెట్వర్క్ కానీ టెక్నాలజీ కానీ అట్లాంటిది ఏమి లేదు. అప్పుడు బావిలు ఉండేవి ఎక్కువగా, దిగుడు బావులే, దిగుడు బావులలోనే వెళ్ళాలా, వెళ్ళి నీళ్ళు తీసుకుని రావాలా రోజుకు. అంటే అర్లీ మార్నింగ్ 4:00 మీ ఊర్లో చూస్తే కోడి కూయంగానే అర్లీ మార్నింగ్ పొద్దుగాలు లేచి అందరు మట్టి కడలు పట్టుకుని యువకులందరూ. సో ఆనే మార్నింగ్ మీటింగ్స్ అన్ని తెలుస్తున్నాయి అనమాట. న్యూస్ నెట్వర్క్ ఏంటంటే ఇప్పుడు మనం వాట్సాప్, గిట్సాప్ మార్నింగ్ లేవంగానే చూస్తాం కదా, పొద్దుగాల బావి పోగానే తెలుస్తున్నాయి ఊర్లో విశేషాలు ఏంటి, ఈ రోజు విశేషాలు ఏంటి అనేది అర్లీ మార్నింగ్ తెలుస్తుంది. మొత్తం నెట్వర్క్ ఊర్లో నెట్వర్క్ అంతా అన్నీ ఉంటుంది. ఎట్లా పొలాలకు వెళ్తుంటే లేడీస్ దగ్గర నెట్వర్క్ ఉంటుంది, పొలాలకు వెళ్తారు కదా అందరు భోజనం అంటారు, వంటలు చేసుకుని అదంతా చేసుకుని సర్ది కట్టుకొని పొలాలకు వెళ్తుంటే అక్కడ లేడీస్ వాళ్ళ గ్రూప్ లో అక్కడ న్యూస్ షేర్ అయ్యేది మొత్తము ఊర్లోది. మేమే మా అంటే ఈ జెంట్స్ ఉండేది ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ కుండల్లో తీసుకుని నీళ్లు పెట్టేది, మాట్లాడుకుంటూ పోయేది అనమాట ఏ విషయమైనా కానీ, డిస్కషన్, లోకల్ డిస్కషన్. బికాస్ వీ డోంట్ హ్యావ్ ప్రపంచం అంటే తెలియనే తెలియదు. హైదరాబాద్ అంటే నేను చిన్న ఉన్నప్పుడు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. ఈవెన్ నేను, నాకు తెలిసి అంటే నేను మా ఊర్లో నుంచి హైదరాబాద్కు, నేను ఇంటర్మీడియట్లోనే హైదరాబాద్ ఒక్కసారి చూసినాను అనమాట. అమ్మ చేస్తూ ఉంటారు, నాన్న వ్యవసాయం అన్నారు కదా, నాన్న వ్యవసాయం, అమ్మ వ్యవసాయం, ఇంట్లోనే హోమ్. ఎంతమంది సంతానం? సో మా అమ్మ, నేను, మా అక్క, సో మేము 4 అనమాట. ఓకే. సో మా పెద్దమ్మ వాళ్ళు ఉండేది, వాళ్ళకు మళ్ళీ వాళ్ళు ఒక 4 మా బ్రదర్స్ అనమాట. సో మేము ఉండేది నాన్న, అమ్మ, అక్క, నేను, 4. మాతో పాటు మా ఇంట్లో
ఒక రెండు గేదెలు, ఒక ఆవు, ఒక రెండు ఎడ్లు, అట్లా ఒక కోళ్ళు. అప్పుడంతా ఈకో సిస్టమ్ అనమాట. ఇంట్లోనే కోళ్ళు ఉండేది, ఇంట్లోనే ఎడ్లు, ఇంట్లోనే పాడి పరి వంట. అంటే రోజుకు అర్లీ మార్నింగ్ పొద్దుగాలు పొద్దుగాలు లేవగానే గేదెలు మా అమ్మ పితికేది. సో పాలు ఇంట్లోనే, పాలు అయిపోయిన తర్వాత నీళ్ళు తీసుకొచ్చిన తర్వాత మజ్జిగ తీసేది అనమాట కవ్వం. అప్పుడు ఆల్మోస్ట్ 90% ఈ షేరింగ్. సో షేరింగ్ ఉన్నా కూడా బడ్జెట్ అనేది ఖర్చు లేకుండా చిన్న కుటుంబమైన ఉమ్మడి కుటుంబమైన ఇంట్లో ఇంట్లోనే అన్ని దొరుకుతాయి కాబట్టి 90% మేము కొనేది. అప్పుడు అంటే చిన్నగా ఉన్నప్పుడు నాకు జ్ఞాపకం ఉన్నది, మేము కేవలము ఉప్పు కొనేది. సో మిగిలింది ఆల్మోస్ట్ అంటే రిమైనింగ్ లైక్ వెజిటేబుల్స్ అన్నీ మా పొలాలలోనే ఉండేది. తర్వాత పప్పులు కానీ బియ్యం కానీ మా దగ్గరనే అంటే మా పొలంలో పండేది. కావాల్సిన పదార్థాలన్నీ వ్యవసాయం చేసుకుంటూ ఉండేది. మీరు అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చిన ప్రయాణం అంటే ఎందుకోసం, హైదరాబాద్ కోసం, చదువు కోసమా, లేదంటే ఏంటి, ఎలా జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ వచ్చారా, ఎలా జరిగింది? సో మా ఊర్లో ఇదంతా జరుగుతున్నప్పుడు మాది గవర్నమెంట్ స్కూల్లో 10th class వరకు ఉండేది. అయితే మా దగ్గర ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో కొంచెం అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే బిలో మిడిల్ క్లాస్ ఉండి అఫోర్డ్ చేయలేని వాళ్ళు మాత్రమే మా ఊర్లో చదివేవాళ్ళు. సో ఇంపార్టెన్స్ లే అంటే మేజర్గా అమ్మాయిలను ఎక్కువ ఊళ్ళోనే చదివించేది. ఎందుకంటే వీళ్ళు 10th class అయిపోగానే వీళ్ళకి అమ్మాయిలు అయిపోగానే ఇంటర్మీడియట్ టైంలోనే 1 year అటు ఇటు చూసి పెళ్లి చేసి పంపించడం కోసమే. సో దాంతోపాటు ఎవరైతే ఊర్లో ఉండే అంటే ఎఫర్ట్ లేకుండా బయట వెళ్ళి చదవలేని వాళ్ళని మాత్రమే ఊర్లో చదివించేవాళ్ళు. సో అట్లా మేము 10th class ఒక 33 మా క్లాస్లో మిగిలినామన్నమాట మా ఊర్లో మొత్తం. సో మా ఊరితో పాటు అంటే మాది ఒక సెంటర్ విలేజ్, మాకు ఒక 10-15 విలేజ్ల నుంచి మా ఊరికి ఈ చదువుకోవడానికి వచ్చేవాళ్ళు. సైకిళ్ళ మీద నడుచుకుంటా అట్లాంటిది వచ్చేవాళ్ళు. సో అట్లా ఒక 10-15 విలేజ్ల నుంచి వచ్చిన మొత్తం స్ట్రెంత్ కలిపితే 10th class 33 మేము. సో దాంట్లో ఆల్మోస్ట్ 60% గర్ల్స్ ఉండేది. చెప్పినాం కదా గర్ల్స్ అంటే ఏంటంటే ఊర్లో వీళ్ళని ఏంటంటే మా అమ్మాయి ఏం చేసిందంటే 10th class చదివిందని చెప్పి పెళ్లి కోసం ఒక క్వాలిఫికేషన్ కోసం అమ్మాయి చదివించు అంతే. వేరే దేర్ ఇస్ నో కరియర్. మాక్సిమం మాకు తెలిసిన కరియర్ ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ అవ్వచ్చు, లేకపోతే బస్ కండక్టర్ అవ్వచ్చు, లేకపోతే మాక్సిమం ఇంకా బాగా ఇంటెలిజెంట్ ఉండి చదివితే గవర్నమెంట్ టీచర్ అవ్వచ్చు. ఈ మూడు కరియర్స్ తప్ప డాక్టర్ చదవాలంటే ఒక అంటే ఈవెన్ సివిల్స్ అనేది వీవర్ ఈవెన్ అవుట్ ఆఫ్ ఇంకేం చదవాలి గైడెన్స్ లేరు అండ్ చదవడానికి కూడా అవకాశం లేదు, సోర్సెస్ కూడా లేదు, టీచర్స్ తక్కువ ఉండేది, ఫెసిలిటీస్ లేవు, కింద కూర్చోవాలి. మా బాల్యం ఎట్లుంటుండే అంటే గచ్చు నేల మీద కూర్చునేది అనమాట. ఇప్పుడు అంటే టేబుల్స్ అవన్నీ ఉన్నాయి, గచ్చు నేల మీద కూర్చోవాలా, సంవత్సరానికి 2-2 అనమాట, 2 కాకినికర్లు, 2 వైట్ షర్ట్లు. సో 3 తర్వాత వెనకాల చినిగిపోతుండే అనమాట బ్యాక్ సైడ్. సో వేరే వాళ్ళని చూస్తే వెనకాల అంటే వేరే వాళ్ళని చూస్తుంటే ఎరా లైట్లు పడ్డాయి అంటుండే అప్పుడు చిన్నప్పుడు. అట్లా ఒకరినొకరు జోక్ చేసుకునే వాళ్ళం మేము. సో అంటే 1 year 2 డ్రెస్లు, ఒక నిక్కర్. అంటే ఈవెన్ నేను 10th class పాస్ అయిన తర్వాత మా నాయన నాకు హవాయి చెప్పులు ఇప్పించినాడు. అప్పటి వరకు చెప్పులు లేవు, అప్పటిదాకా మామూలు నడుచుకుంటూ వెళ్ళేవారు. కాళ్ళతోనే అంత న్యాచురల్గా నేచర్ చాలా దగ్గర ఉండేవాళ్ళం. అంటే ఇప్పుడు అనిపిస్తుంది అనమాట అప్పుడు ఎంత నేచర్ ఉండే. అప్పుడు అనిపించేది ఏంటంటే వీఆర్ రియల్లీ నాట్ అంటే బ్లెస్డ్ విత్ వెల్త్ అనుకున్నాము. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే ఇప్పుడు పిల్లలు చిన్నప్పుడు లేవగానే ఇంట్లో కూడా స్లిప్పర్ లేకుండా ఉన్నాం. కానీ నాకు మా నాన్న 10th class అయిపోయిన తర్వాతనే హవాయి చెప్పులు ఇప్పించినాడు. ఇంటర్మీడియట్లో వెళ్తే ఉంటే కాలేజీకి వెళ్తుంటే మా నాన్న నాకు టౌజర్ అంటే పాయింట్ చూసుకోవడం అనేది టౌజర్ అప్పుడే అనమాట. అప్పటి వరకు టౌజర్ కూడా లేదు. ఓకే, మరి మీరు 10th వరకు చదివారు, తర్వాత ఇంటర్ కోసం హైదరాబాద్ వచ్చారా, లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎలా సాగింది? లేదు, సో 10th class అంటే మా నాన్నకి ఇంట్రెస్ట్ లేదు. అంటే నేను చదివినా ఏం చేసినా వ్యవసాయం చేయడమే. సో మా నాన్న నన్ను చూసేది ఏంటంటే అగ్రికల్చర్ బాగా చేస్తే చాలు వీడు. అంటే వ్యవసాయం అంటే వ్యవసాయ పనిముట్లు గడెం కొట్టడం అంటాం ఉద్దగాలు. అంటే ఈవెన్ 8th class 9th class కూడా గడెం కొట్టడం అంటే ఒకసారి చెప్పరా, అదేదో పదం కొత్తగా వింటున్నారు. గడెం కొట్టడం అంటే తెలంగాణలో ఆ ఏరియాలో వాడేది గడెం అంటే ఎడ్లను తీసుకొని పోయి నాగలు దున్నడం అని గడెం కొట్టడం అంటాం. ఓకే ఓకే. సో వరి నాట్లు వేసేటప్పుడు కానీ వరి నాట్లు వేసేటప్పుడు అండి వెనకాల నడిచేది అని అంటే ముందర ఆడవాళ్ళు అందరూ ఒక నాటు పెట్టేది. సో వాళ్ళు కరెక్ట్ పెడుతున్నారా లేదా వాళ్ళకు నార అంటే వరి నార ఇవ్వడము ఈ పనులు చేసేది అనమాట. నాకు అగ్రికల్చర్ బాగా చిన్నప్పుడు బాగా చేశాను నేను. ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ వరకు ఫుల్ ఫ్లెడ్జ్ అగ్రికల్చర్ నాకు అన్ని పనులు వస్తాయి అనమాట. అంటే మళ్ళీ సైడ్లు తీసేది అనమాట, అంటే వరలు తీసేది అంటారు, అంటే గడం కొట్టడము, వరం తీయడము ఇదే పని ఎక్కువ. సో మా నాన్న ఏం చేసేదంటే వీడు దీంట్లో పర్ఫెక్ట్ అయితే చాలు, చదువు అనేది ప్రయారిటీ లేదనమాట, వ్యవసాయం చేసుకుంటే చాలు మాకు వేరే ఏదేమీ లేదు అట్లా. నిజంగా రైతన్నలందరూ అలా అనుకుంటే ఇప్పుడు అందరూ కూడా వ్యవసాయదారులు అయిపోతారు, మంచి వ్యవసాయ భూమిగా అవుతుంది, జై జవాన్ జై కిసాన్ అన్నట్టుగా అనుకుంటారు. ఈ సాఫ్ట్వేర్ జాబ్లన్నీ దూరం పెట్టేస్తారేమో రాను రాను అంతే. అంటే మళ్ళీ సైకిల్ అంటే రౌండ్గా తిరిగి అక్కడికి వస్తుంది అంటే అక్కడికి వచ్చి ఆగుతుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పటికీ నేను చేస్తున్నా వ్యవసాయం, ఇప్పటికీ నేను వ్యవసాయదారుని ఇప్పటికి చేస్తూ ఉంటాను. ఓకే. సో
ఎస్ఎస్సిలో అంటే మా ఊర్లో మా మా ఎస్ఎస్సిలో అప్పుడు రిజల్ట్ అనేది ఇప్పుడు 100% అంటాం కదా, అప్పుడు మా నాకన్నా బిఫోర్ బ్యాచ్ అంతకన్నా బిఫోర్ బ్యాచ్ 100% జీరో రిజల్ట్ అనమాట మా ఊర్లో, ఎవరు పాస్ అయ్యేది కాదు. సో మా బ్యాచ్లోనే నలుగురము మేము ఒక బ్యాచ్గా ఉండి కంబైన్డ్ స్టడీ లాగా చేసేసి చదివితే నలుగురం పాస్ అయినాం, నలుగురులో ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు. సో పాస్ అయినందుకు మాకు ఒక పెనాల్టీ అనమాట. అంటే పాస్ అయినా మా ఇంట్లో ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో మా పిల్లలు పాస్ అయిపోయినాడు అంటే ఇంట్లో పేరెంట్స్ హ్యాపీ అవుతారు, మా ఇంట్లో మా పేరెంట్స్ హ్యాపీ లేదు ఏమీ లేదు, పాస్ అయిందంటే సర్లే అయ్యిందేమో పెద్ద ఏం చేసిన వాళ్ళు అన్నట్లు ఉంటుండే అనమాట. సో అయిన తర్వాత ఏం చేయాలంటే పాస్ అయినాం కదా ఎట్టి పరిస్థితులు, మనం నలుగురమే పాస్ అయినాము అంటే వీఆర్ గ్రేట్ పీపుల్ కదా అనే మా అంతకు మేము అనుకొని అప్పుడు ఒక పేపర్లో కూడా న్యూస్ వచ్చింది అనమాట, రంగాపురంలో ఈసారి పాస్ అయినారు నలుగురు అని చెప్పి. అంటే ఎన్ని ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు వాళ్ళు పాస్ అవ్వడానికి కోసం. అది కూడా మేము ఏం చేసినామంటే రిజల్ట్ వచ్చిన రోజు అర్లీ మార్నింగ్ లేచిపోయి చూస్తే పేపర్ చూసినాం కదా, మామూలుగా అప్పుడు న్యూస్ పేపర్లో వస్తుండే అనమాట, బయట నుంచి తీసుకోవాలి పెబ్బేరని గ్రామం వెళ్ళి అక్కడ నుంచి న్యూస్ పేపర్ చూడాలి మేము. పొద్దుగాలు ఎవరినో వెళ్ళి సైకిల్ మీద వెళ్ళి పోయి, ఎవరు సైకిల్ కూడా మా సొంతం సైకిల్, వీఆర్ నాట్ అఫోర్డబుల్ ఈవెన్ సైకిల్ కూడా, ఎవరైనా నడుకొని అన్న సైకిల్ ఇవ్వాలి లేకపోతే నీకు ఏదో ఆ పని చేసి పెడితే ఈ పని చేస్తా అని చెప్తే వాళ్ళు ఎవరైనా సైకిల్ ఇచ్చేవాళ్ళు, ఆ సైకిల్ తీసుకొని పోయి తొక్కుకుండా తొక్కుకుండా పోయి పేపర్లో పోయి పేపర్ తీసుకొని రావాలి. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ మేము అందరు పైనుంచి కిందికి చూస్తారు కదా, మేము కింది నుంచి పైకి చూసేది అనమాట, ఫస్ట్ థర్డ్ లో ఉందా అంటే థర్డ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ 99% మేము పాస్ అవుతామని మాకు నమ్మకం లేదు. సో నమ్మకం లేదు కాబట్టి స్టిల్ ఒక ఒక హోప్ ఉండేది అనమాట, మేము ఇంత కష్టపడి చదివినాం కదా పాస్ ఎందుకు కాలేమని చెప్పేసి. సో ఫస్ట్ థర్డ్ క్లాస్లో చూసినాం, థర్డ్లో మా నెంబర్లు చూస్తే ఎక్కడ మా మా సీరియల్ నెంబర్ ఒకటి ఏదైతే 33 మంది ఉంది కదా ఆ సీరియల్ నెంబర్లు అందరూ మా దగ్గర ఉండే కదా, మొత్తం ఒకటి లేదు అంటే అందరం ఫెయిల్ అయిపోయినాం రాబాయి అని ఇంకా పక్కకు పెట్టేసినాము. థర్డే క్లాసే రాలేదంటే ఒకటన్నా పాస్ కావాలి కదా, ఎవడు పాస్ కాలేదు 33లో, అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు ఎవరు పాస్ కాలేదంటే సరే ఇంకా మా రంగపురం స్కూల్ ఇదే సేమ్ కంటిన్యూ అవుతుంది హిస్టరీ, వీఆర్ నాట్ చేంజ్ బ్రేక్ చేంజ్ చేయలేదని. సో మా ఫ్రెండ్ ఇంకో ఒక క్యాండిడేట్ ఉండి ఫస్ట్ క్లాస్లో లేదు కానీ అంటే థర్డ్ లేదని ఫస్ట్లో చూసిండు ఇంకో ఆయన, అంటే మేమో మరి అన్ని వస్తారేమో ఫస్ట్ క్లాస్ వచ్చిండు అంటే ఒక్కడన్నా పాస్ కావాలి కదా థర్డ్లో, లేడంటే మా స్కూల్ లేనే లేదు, ఫస్ట్లో చూసిండు ఆయన కూడా లేదు, ఫస్ట్లో లేదు థర్డ్లో లేదు. అయితే ఒక గంట తర్వాత నేను కొంచెం ఉండి హోప్ అంటే నాకు లోపల ఎక్కడో ఉందనమాట నేను ఎట్టి పరిస్థితుల్లో పాస్ అవుతా ఎట్లా ఫెయిల్ అవుతా అని చెప్పేసి. సరే అందరు వెళ్ళిపోయిన తర్వాత చూస్తున్నా మళ్ళీ నేను చూసి పేపర్లో సెకండ్ క్లాస్ చూసినాను అనమాట, సెకండ్ క్లాస్లో 4 నెంబర్లు ఉన్నాయి చూసి ఒకటికి 2 సార్లు అనమాట, నాకు నమ్మకం రావాలి కదా నిజమా కాదా నిజమా అంటే నేను ఏదైనా హోప్లో ఉండి అట్లాంటిది ఏమన్నా ఇది ఉండే ఉన్నానా అని చెప్పేసి చూస్తే లాస్ట్కి ఫైనల్గా థర్డ్ సెకండ్ క్లాస్లో 4 నెంబర్లు ఉన్నాయి. అప్పుడు అందరికీ మా ఫ్రెండ్స్కి పిలిచి చెప్పేసి వచ్చినామని చెప్తే అది ఒక ఊర్లో పండగ, అంటే రంగాపురం పిల్లలు హిస్టరీని బ్రేక్ చేసినారు ఎస్ఎస్సి పాస్ అయినారు నలుగురు అని చెప్పి ఒక గ్రేట్. సో ఎన్ని ఇయర్స్ తర్వాత ఇలాంటి బ్రేక్ న్యూస్? 3 సంవత్సరాలు తర్వాత. 3 సంవత్సరాల తర్వాత ఓకే. ఎందుకంటే మా ఊర్లో ఏంటంటే అప్పుడు ఏంటంటే ఇంటర్ ఎస్ఎస్సి అంతా కాపీయింగ్ ఉంటుండే, అయితే మాకు బీచ్పల్లి అని రెసిడెన్షియల్ స్కూల్ అనమాట, రెసిడెన్షియల్ స్కూల్కు మాకేంటంటే రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరిని పాస్ కానిచ్చేది కాదు. ఎందుకోసం అంటే రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన పిల్లలు మాత్రమే 100% ఫస్ట్ క్లాస్ పాస్ అవుతారు. మమ్మల్ని తీసుకుపోయి ఆయన లేచిస్తామంటే ఎవ్రీ డే వాళ్ళకు పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు భోజనాలు పెట్టి ట్యూషన్ అన్ని మొత్తం పెట్టి అంత చేసిన తర్వాత వాళ్ళని పాస్ ఫస్ట్ క్లాస్ చేస్తే మా లాగటి వాళ్ళు ఎట్లకి వెళ్ళిపోతాం అడవి కలిసిన తర్వాత. సో ఆ సెంటర్లో ఎవరైతే రాస్తారో 0 కాపీయింగ్, అంటే కాపీయింగ్ అనేది లేనే లేదు, కాపీయింగ్ లేదంటే అందరూ మర్చిపోవాల్సిందే. సో అట్లా మా స్కూల్ నుంచి వేరే స్కూల్కు వేరే ఈ బీచ్పల్లి సెంటర్లో ఉంటుందని చెప్పేసి ఫెయిల్ అవుతామని భయపడి వేరే స్కూల్స్ పోయి చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అయినా మేము పాస్ అయినాం నలుగురు. ఆ కాన్ఫిడెంట్, ఆ ఎస్ఎస్సి పాస్ అయిన కాన్ఫిడెంట్ ఏదైతే ఉందో నాకు, దెన్ మిగిలిన వాళ్ళందరూ ఎవరు వదిలిపెట్టినా ఏంటంటే మా నాన్న ఉండి ఇంకా సర్లేరా పాస్ అయితే అయినావు కానీ ఇంకా గడియం కొట్టాల్సిందే నువ్వు, ఈసారి కొత్తది పెబ్బేర్లో మాది శనివారం బజార్ అవుతుంది సంత అంటారు, ఈసారి సంతకు పోయి ఇంకొక మంచి ఇంకో జోడి ఎడ్లను తీసుకుందాం కావాలంటే అని చెప్పేసి అట్లాంటి ప్లాన్ అనమాట మన మా నాన్నది. నా ప్లాన్ ఏంటంటే అరే గడం కొడుతున్నాం ఎట్లానే ఉన్నాం ఎట్లాగో ఇది అంటే ఎండ్ ఆఫ్ ద డే కెరియర్ ఇది తప్పదు వేరే, బట్ వేరే ఎందుకు చేయకూడదు ఇంకా మస్తు టైం ఉంది కదా అని. సో ఇంటర్మీడియట్ కోసము అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలలో అప్లై చేయాలి, ప్రైవేట్ కాలేజ్ అనేది ఈవెన్ ఈ ఏమంటారు బియాండ్ ద ఇమాజినేషన్ అనమాట. సో వనపర్తిలో పెబ్బేర్లో మా నాన్న దగ్గర డబ్బులు తీసుకొని పెబ్బేర్లో మేము కాలేజ్ అప్లై చేసినాము. అట్లా ఏం చేసినానంటే వస్తుందో రాదు సీట్ అని గద్వాల అండ్ వనపర్తి, అక్కడ గద్వాల కానీ మాకు 20 కిలోమీటర్లు, వనపర్తి 20 కిలోమీటర్లు. సో ఈ 20 కిలోమీటర్లు కూడా మా ఇంట్లో తెలియకుండా పోయి నేను అప్లై చేసి వచ్చినాం. సో అప్లై చేసిన తర్వాత పెబ్బేర్లో ఫస్ట్ సీట్ వచ్చింది కానీ మా నాన్న దగ్గర డబ్బులు తీసుకుని 75 రూపాయలు కట్టాలి అప్పుడు కాలేజ్ అడ్మిషన్ కావాలంటే, తీసుకొని వనపర్తిలో పోయి నాకు సీట్ వస్తే వనపర్తిలో నేను కట్టిన. ఎందుకోసం అంటే ఫీజు పే చేశాను, కారణం ఏంటంటే పెబ్బేర్లో చదివితే ఏం చదువుతాం పెబ్బేర్లో అదంటే చిన్నది, వనపర్తిలో చదివితే కొంచెం బాగుంటుంది కదా అని కొంచెం తాలూకా హెడ్ క్వార్టరు
అక్కడ కొంచెం బాగుంటుంది అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాను. మా నాన్నకి తెలియకుండా నేను పోయి ఫీజు కట్టినా. సో నాన్న తెలియకుండా వెళ్ళారు, ఆ తర్వాత పెబ్బేర్లో అండ్ వనపర్తిలో అప్లికేషన్ పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు బ్రేక్ఫాస్ట్ షోలో చిన్న విరామం తీసుకుంటానండి. బ్రేక్ఫాస్ట్ షోలో చిన్న విరామం. బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మరి ఆ రోజుల్లో నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇంటర్ చదివిన తర్వాత ఏం జరిగింది? సో బేసిక్గా ఇంటర్మీడియట్ మా నాన్నకు వనపర్తిలో నేను చదవడం ఇష్టం లేదు, ఎందుకంటే దూరము ప్లస్ అగ్రికల్చర్కి నేను కొంచెం దూరంగా ఉంటా అక్కడ ఉండి చదవడం అంటే తర్వాత ఎక్స్పెన్సివ్, అక్కడ వెళ్ళి రూమ్ తీసుకోవాలా, ఇదే ఈ ఎక్స్పెన్సెస్ అంతా ఇది ఉండకూడదు అని చెప్పేసి. సో మా నాన్నకి ఇంట్రెస్ట్ లేదనమాట, లేదు లేదు నువ్వు వనపర్తిలో చదవద్దు, చదివితే ఇక్కడనే పెబ్బేర్లో చదువు, ఈ నుంచి వెళ్ళి రావచ్చు, రోజుకు 5 కిలోమీటర్లు మాకు పెబ్బేర్ అనేది. చదవాలంటే సరే మా నాన్న ఏదో రకంగా కన్విన్స్ చేశాను, ఎట్లా కాదనన్న నీకు ఎనీ టైం నేను అవైలబిలిటీ ఉంటాను, ఏమైనా కన్వీనియన్స్ చేసి కాన్ఫిడెన్స్ ఇచ్చేసి నేను ఎట్లాగన్నా ఉంటే చదువుతాను, కానీ మరి అక్కడ ఉండాలంటే చదివించడం అంటే నా అతను కాదు కదా, ఎక్స్పెన్సివ్ కదా అని చెప్తే సర్లే అని చెప్పేసి అప్పట్లో నాకు సమాజంలో సంఘం మీద బాగా అప్పుడు నేను సోషల్గా బాగా ఇదిగా ఉండేవాడిని. సో సంఘ కార్యాలయంలో నాకు అక్కడ ఫ్రీగా ఉండడం ఉండి చదువుకోవడము ఉంటుండే అనమాట, ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఉంటుండే అక్కడ చదవడం. సో ఆ కార్యాలయంలో ఉండడము అక్కడ నుంచి అంటే అక్కడ ఫ్రీ ఇంకా వంట చేసుకొని భోజనం చేసుకొని అంటే వంట చేసుకొని ఇచ్చేస్తే సరిపోతుంది. సో అట్లా జీరో ఎక్స్పెన్సెస్తోనే మా నాన్నని కన్విన్స్ చేసి నేను ఇంటర్మీడియట్ వనపర్తిలో చదివాను. చదువుతూ ఉంటే ఇంకా ఇంటర్మీడియట్లో ఏంటంటే గవర్నమెంట్ కాలేజు ఎప్పుడు బంద్లు హడతాళ్ళు అప్పుడు అన్ని సమస్యలే కదా, అప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి ఒకటి ఏబీపీ వాళ్ళు బంద్ చేస్తారు, ఒకరోజు చదువు పెద్ద ఇది లేదు. తర్వాత మా నాన్న ఏం చేసినాడంటే సరే అని చెప్పేసి వీడు వనపర్తిలో చదువుతున్నాడు కదా అని చెప్పి ఒక టీచర్ని తెలిసిన టీచర్ను అడిగినాడు. మావాడు సిఈసిలో చదువుతున్నాడు ఏంటి ఏమన్నా పనికొస్తాడు అది అంటే లేదు సిఈసి కాదు ఇంజనీర్ కావాలంటే ఎంపీసీ తీసుకోవాలా లేకపోతే డాక్టర్ కావాలంటే బైపీసీ తీసుకోవాలా, సిఈసి చదివితే వేస్ట్ ఏం పనికి రాకుండా పోతారు అది ఇదనంటే మా నాన్న ఎందుకు వీడు వనపర్తిలో చదువుతున్నాడు కదా ఎట్లనే చేసి అని చెప్పి ఏదో కష్టపడి మా నాన్న నన్ను డాక్టర్ చేయాలని అనుకున్నాడు. అప్పుడు వచ్చింది ఆయనకు ఇప్పుడు కష్టపడుతున్నాడు ఎస్ఎస్సీ పాస్ అవుతున్నాడు వేరే వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పినాడు మీవాడు కొంచెం హుషారు బాగా చదువుతాడు అని కొంచెం ఎంకరేజ్ చేయండి అది అని చెప్పాడు. సో ఏదో రకంగా మా నాన్న వేరే ఒక టీచర్ను లెక్చరర్ని అప్రోచ్ చేసి సార్ ఎట్లనే చేసి మావాడిని ఈ సిఈసీ ఏమో చదువుతున్నాడు వాడు అట్లా కాదని చెప్పేసి బైపీసీలో చదివించాలని. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా బైపీసీ చదవడం అదంతా, ఎందుకంటే బేసిక్ ఫెసిలిటీ లేదు మన దగ్గర, అంటే దేనికైనా ఒక అర్హత ఉండాలని నేను అప్పుడే అనుకున్నామంట. మన కెపాసిటీ ఏంటంటే సిఈసీ చదివితే కాలేజ్ పోయినా పోకపోయినా ఏదో అడ్వకేట్ అవుతామో లేకపోతే ఇంకేదైనా న్యాచురల్గా అవుతాం. బట్ అప్పుడు మా ఊర్లో వచ్చినప్పుడు ఏంటంటే పోలీస్ అంటే ఒక ఎస్ఐ కావడం అంటేనే గ్రేట్ ఉంటున్నాను. సో అట్లీస్ట్ పోలీస్ అనేది అవుతాం కదా మనకున్న ఫిజిక్ పర్సనాలిటీతో అని సిఈసీ చదివే నీకనే ఎక్కువ మొగ్గు చూపేవాడిని. కానీ మా నాన్న బలవంతంగా నన్ను ఏదో రకంగా మ్యూచువల్గా ట్రాన్స్ఫర్ చేయించి నన్ను బైపీసీలు వేశారు. సో మళ్ళీ అగైన్ నేను కొంచెం అసంతృప్తి అనమాట, నాకు ఇంట్రెస్ట్ లేని చదువు, అక్కడ బొద్దింకలను కోయాలా వానపాములను కోయాలా లాబొరేటరీ వెళ్ళి ఇవన్నీ చూడడం మనకు అది ఏమంటే అయ్యే పని అవ్వకపోతుండే. సరే అని చెప్పేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అట్టి ఇట్లా జాగంగా చదవలేదు పెద్దగా, చదవకపోగానే ఎగ్జామ్ హాల్కి అంటే ఎగ్జామినేషన్స్ వచ్చినాయి, హాల్ టికెట్ తీసుకున్నాము. తీసుకుంటే మనం ఏం చదివింది లేదు చేసింది లేదు తెలియదు. ఇంటర్మీడియట్ అయితే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అటెంప్ట్ అయినాము, అటెంప్ట్ అయిన తర్వాత జీరో, అంటే రిజల్ట్ వస్తే చూస్తే మొత్తం ఆల్ ఫెయిల్ కంప్లీట్. సో ఎందుకు ఫెయిల్ అయిందంటే ఇంట్లో కూడా చెప్పలేదు, ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినా సెకండ్ ఇయర్ చదవచ్చు, ఆగేది ఏముండదు కాబట్టి. సో చేయకుండా ఒకరోజు మా బాటనీ లెక్చరర్ ఒకనే పిలిచినాడు, పిలిచి ఏ రా మీరు ఎక్కడని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సార్ ఇట్లా నేను వ్యవసాయం మా నాన్న అగ్రికల్చర్ చేస్తారు ఇట్లా ఊర్లో నుంచి అంటే ఏరా మీరు మీ తల్లిదండ్రులు ఇంత కష్టపడి మిమ్మల్ని పంపించి ఇక్కడ చదివిస్తుంటే మీరేమరా ఫోజులు కొట్టుకుంటారు రోడ్ల మీద తిరుగుతారు అది పద్ధతి కాదు కదా కదా అంటే సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు సిఈసీ చదవనే ఇంట్రెస్ట్ ఉండే నాకు బైపీసీ ఇవన్నీ ఏంటి సార్ నాకేం అర్థం కాదు నాకు మా ఊర్లోనే ఫౌండేషనే లేదు మాకు ఎట్లా సార్ ఇది అంటే అని అన్నాడు. ఏం రా నీకు లేదని అనుకుంటున్నావు కదా చూడు ఒకసారి చదివి చూడు ఒకవేళ పాసిబిలిటీ ఉంటే చదువు లేకపోతే ఇంకా వేరే ఏం చేస్తాము ఎట్లాగో నీకు ఆప్షన్ ఉంది కదా పోయి ఊర్లో గడియం కొట్టుకోవాల్సిందే కదా అని చెప్పి చెప్పినాడు నన్ను. సో అట్లనే సరే అని చెప్పి సార్ చెప్పినాడు కదా పెద్ద మనిషి అని చెప్పేసి చూడడము. అప్పుడు ఇంకా పోయి టెస్ట్ పేపర్లు సీనియర్స్ని అడిగి టెస్ట్ పేపర్లు తీసుకొని పాత ఎగ్జామ్స్లో ఏమేమి జరిగినాయి అనేది టెస్ట్ పేపర్లు తీసుకోవాలా చదవాలా. సో అట్లా కష్టపడాడు చదవడం, అప్పటి నుంచి మెల్లమెల్ల ప్రాక్టీస్ చేసుకొని సెప్టెంబర్ ఉంటుంది కదా మళ్ళీ సప్లిమెంటరీ ఉంటుంది సప్లిమెంటరీ పాస్ ఫీజు కట్టేసి సప్లిమెంటరీలో అన్ని పాస్ అయిపోయినా మళ్ళీ ఓకే. అప్పుడు అనిపించింది అనమాట అంటే నేను ఏమైనా చదివితే నేను ఏమైనా రియల్గా చేయాలనుకుంటే చేయగలుగుతానే ఒక కాన్ఫిడెన్స్ మళ్ళీ
ఉన్న కాన్ఫిడెన్స్ మళ్ళీ రీబిల్ట్ అయింది. సో అట్లనే కంటిన్యూ చేసి ఇంటర్మీడియట్ పాస్ అయిపోయినా. ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి సమ్మర్ అట్లా ఇట్లా అయిపోయిన తర్వాత మా అక్కకు పెళ్లి చేశారు ఇంట్లో. సో ఇంట్లో పెళ్లి అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ ఇంకా మా నాన్న ఏం చేశాడంటే, సరేరా నీకు ఇంకా వేరే ఏం చేసిందంటే, ఆ టైంలోనే మా నాన్న డిసెంబర్ మంత్లోనే అనారోగ్యంతో మా నాన్న చనిపోయినాడు. సో అప్పటికి మా అక్క పెళ్ళి అయిపోయింది, అదంతా ఉంది. ఇంకైతే ఇంట్లో ఏంటంటే, ఇంకా సర్లేరా నాన్న చనిపోయింది కదా, ఇంకా వ్యవసాయం చేసుకునేది తప్ప ఇంకా వేరే ఏం లేదు, ఇంకా అమ్మకు తోడు ఉండాలా, ఇదంతా ఉంది పొలం, ఇదంతా ఉంది ఊర్లో కదా ఏం చేయాలని చెప్పి అదే ఉండేదన్నమాట. స్టిల్ నాకు ఏదంటే ఇంటర్మీడియట్ పాస్ అయినా కదా ఎట్లనే చేసి ఏదో రకంగా ఉండాలని చెప్పేసి, అప్పుడు నాకు ఏదో అర్నింగ్స్ చేయాలని చెప్పి నేను ఎట్లా అర్నింగ్ చేయాలని అప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే నాకు మా ఫ్రెండ్ది ఒక టీవీ షాప్ ఉండే, అప్పుడు 60 ఫీట్ల యాంటీనా, అప్పుడు దూరదర్శన్ చిత్రలహరి ఇవన్నీ ఉంటుంది, 60 ఫీట్ల యాంటీనాలు ఫిట్ చేయడము ఇవన్నీ చేసేవాళ్ళం మనం. సో అట్లా నేర్చుకుని అదేదో ఉంది కదా అని చెప్పేసి స్లోగా స్లోగా అట్లాంటిదే మా బావతో ఏదైనా స్టార్ట్ చేయించవచ్చని గద్వాల్లో అట్లా స్టార్ట్ చేసి హైదరాబాద్ రావడం జరిగింది. సో ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత మళ్ళీ డిగ్రీ వనపర్తిలో జాయిన్ అయిపోయినాను. డిగ్రీ జాయిన్ అయిపోయి మెల్లిమెల్లిగా అంటే చదువు మీద కన్నా ఎక్కువ ఎంటర్ప్రైజ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి అదంతా చేశాను. సో అట్లా హైదరాబాద్ వచ్చినాను. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ వనపర్తిలో చదివాను, సెకండ్ ఇయర్ హైదరాబాద్కి వచ్చాను ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చి. ఇక్కడ హైదరాబాద్లో మెల్లిమెల్లిగా ఈ కల్చరు, అప్పటికి హిందీ గిట్లా ఇంగ్లీష్ గిట్లా వేరే ఏం లేదు, అదర్ దెన్ తెలుగు నాకు వేరే ఏం లాంగ్వేజ్ రాకపోతున్నాయి, ఎందుకంటే చదివింది తెలుగు మీడియమే, తెలుగు తప్ప వేరేం లేదు. అప్పుడు నేను అంటే డిగ్రీ చదివేటప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను అప్పుడు హిందీ కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేయడం, హిందీ ఫ్రెండ్స్తోనే కలవడము, ప్రాక్టీస్ చేయడము, ఇదంతా ఇంగ్లీషు హిందీ మల్టిపుల్ లాంగ్వేజెస్ రావడము, ఇదంతా కెరియర్ అట్లా స్టార్ట్ అయిపోయింది. సో దెన్ డిగ్రీ ఫైనల్ చదువుతూ చదువుతూ నేనేం చేసినానంటే, దెన్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. సో మళ్ళీ ఎట్లనే అనమాట, సో వర్క్ చేసుకోవాలి. అప్పటికి మేము గద్వాల మా బావతో ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయించినాము. అప్పటికి నేను ఊర్లో ఉండేవాడిని కాబట్టి ఎప్పుడుకైనా నేను చిన్నప్పటి నుంచి ఏదో రకంగా అంటే సోషల్ యాక్టివిటీలో చాలా యాక్టివ్గా పార్టిసిపేషన్ చేసేవాడిని, రెస్పాన్సిబిలిటీ తీసుకునేది. ఎవరి సమస్య అయినా నా సమస్య లాగానే ఫీల్ అయ్యేది అనమాట. అంటే అప్పుడు మాకు చిన్నప్పుడు ఆయిల్ ఇంజన్లు ఉంటుండే బౌలల్లో, కరెంట్ మోటార్లు లేవు. ఎవరైనా ఇంట్లో ఆయిల్ ఇంజన్ ఖరాబ్ అయిందంటే నేను వెళ్ళి చేసే రిపేర్ చేయడం అట్లాంటిది, అంటే షోక్ అనమాట ఇట్లాంటిది. అట్లా ఎవరి ప్రాబ్లం అయినా ఎవరికి ఏం ఇబ్బంది ఉన్నా ఎట్లన్నా చేసి నేను ఇన్వాల్వ్ అయ్యి రెస్పాన్సిబిలిటీ తీసుకుని పని చేసేవాడిని. సో అట్లా కొంచెం సోషల్ ఇన్స్టింక్ట్ ఉంది నాకు కాబట్టి అప్పటి నుంచి. సో ఇక్కడ కాలేజీలో ఏదైనా ఈవెంట్ జరిగినా అట్లాంటిది చాలా చురుగ్గా పాల్గొనేవాడిని. దాంతోపాటు సంఘ కార్యక్రమాలలో కానీ, బ్లడ్ డొనేషన్స్ అని కానీ, లేకపోతే హెల్త్ క్యాంపులలో కానీ, లయన్స్ క్లబ్లో కానీ అట్లాంటి దాంట్లో చాలా వాలంటీరింగ్ చేసేవాడిని. నో ఎక్స్పెక్టేషన్, రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక పని చేస్తున్నాము, సమాజానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుందని అటువంటి దానిలో ఇన్వాల్వ్ అయ్యేవాడిని. మరి ఈ వాటర్ అంటే ఈ నీటి సమస్యని, ఈ నీటిని ఎలా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మీరు చేసిన కార్యక్రమాలు విరివిరిగా చాలా ఉన్నాయి, వాటి గురించి చెప్పండి. సో డిగ్రీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ క్యాట్ రాసేసి నాకు మళ్ళీ ఏదన్నా అంటే మళ్ళీ పీజీ చేయాలని ఉండే ఉస్మానియాలో అట్లా. సో నాకు డిగ్రీ అయిపోగానే ఏమైందంటే నాకు సింబాయసిస్లో నాకు డిస్టెన్స్లో నాకు ఇది ఎంబీఏ వచ్చేసింది అనమాట. సో అట్లా ఎంబీఏ చదువుతూ చదువుతున్నప్పుడు నేను ప్రాక్టికల్గా మేము ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. అప్పుడు ఒక సాఫ్ట్ డ్రింక్ కంపెనీలో నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. సో సాఫ్ట్ డ్రింక్ కంపెనీలో ఆపర్చునిటీ దొరికింది. దాంట్లో కూడా ఎక్కడ వెళ్ళినా మనం ఫుల్ ఇన్వాల్వ్మెంట్, అంటే ఎక్కడ అంటే సాలరీ అనేది థర్డ్ ప్రయారిటీ నాకు, ఫస్ట్ ప్లెజర్ అనమాట. అంటే ఎక్కడైతే పని చేస్తున్నామో దాంట్లో 100% ఇన్వాల్వ్ అయ్యి పని చేసేవాడిని. సో అట్లా బెటర్ రిజల్ట్ రావడం అట్లాంటివి జరగడం అదంతా చేసిన తర్వాత దట్ ఆ కంపెనీ ఒక వాటర్ లాంచ్ చేసింది. అప్పుడు ఇండియాలో వాటర్ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వాటర్ ఇట్లా ఎటువంటి సమస్యలు జరుగుతున్నాయి ఏంటి అనేది అప్పుడు చూశాను అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని నేను అప్పుడు ఇమీడియట్లీ అంటే అప్పుడు నేను చిన్నప్పుడు నాకు ఎక్కువ వాటర్ మీద నాకు టైం పోయింది, ఆల్మోస్ట్ 6-7 అవర్స్ డైలీ కష్టపడేవాడిని. సో పొలంలో వాటర్ వేయక మిన్న రాత్రంతా పోయి పొలాల్లో పారిచ్చేది, పొద్దుగాలంతా వచ్చి ఇంట్లో పశువులకు ఇంట్లో వాడుకోవడానికి వాటర్, దీని మీద ఎక్కువ నా టైం స్పెండ్ చేసేది కాబట్టి వాటర్ ఈజ్ సో క్లోజ్ టు మీ. అట్ ద సేమ్ టైం అంటే ఊర్లో 2 కిలోమీటర్ల దూరం ఉన్న మా ఊర్లోనే నీళ్ళ ప్రాబ్లం ఉందంటే అప్పుడు చదువుకునే చూసేవాడిని. మహిళలందరూ అంటే ఎక్కువ టైము వాటర్ కలెక్షన్ కోసం వెళ్ళేదని చెప్పేసి వాటర్ మీద ఏదైనా పని చేయాలని అప్పుడే నాకు ఒక సంకల్పం తీసుకొని దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ వాటర్ ఏరియా. సో ఆ భగీరథ ప్రయత్నం ఏం చేశారో, వాటర్ని ఎందుకు అందరికి సరఫరా చేస్తున్నారు, వాటర్ని ఎలా కాపాడుతున్నారు, నీటిని అంటే ఆకాశం నుంచి పడుతున్న నీటి చుక్కలను ఎలా బందీగా చేసి వడిసపడుతున్నారు, ఆ విషయాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుంటానండి. బ్రేక్ఫాస్ట్ షోలో చిన్న విరామం. బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మరి కర్ణాకర్ రెడ్డి గారు
మీరు చేసిన పనులు అంటే ఈ నీటిమైన ఫైట్, సో నీటిని ఎలా సాధించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, భావితరాలకు ఎలా అందించాలని ఒక సంకల్పం ఉంది కదా, దాని గురించి చెప్పండి. బేసిక్గా మనకు భారతదేశంలో మనకు తెలుసు పుష్కలమైనటువంటి మంచి వాతావరణము, వర్షపాతం కూడా ఆల్మోస్ట్ మనకన్నా అవసరానికన్నా ఎక్కువ వర్షపాతం పడుతుంది. కానీ దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలనేది చాలామందికి తెలియదు. సో అగ్రికల్చర్ బేస్డ్ ఇండియా ఈజ్ ఆల్మోస్ట్ రూరల్లో ఉంటుంది. 80% ఇండియా లివ్స్ ఇన్ అ రూరల్ విలేజెస్. సో రూరల్ విలేజ్లో ఎడ్యుకేషన్ ఈజ్ ద బేసిక్ ప్రాబ్లం అనమాట. టెక్నాలజీని ఎడ్యుకేషన్ యూస్ ప్రాపర్గా యూస్ చేసుకుంటే పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి నేను అప్పటి నుంచి అనుకునేవాడిని. ఎందుకంటే లైవ్గా నేను చూశాను అనమాట చిన్నప్పుడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాము, అసలు రియల్గా ఎంత అవసరం ఉండేనా ఇదంతా లేదా అని చెప్పేసి అర్థమైంది నాకు. సో దీనికి సింప్లిఫైడ్ సొల్యూషన్స్ని సింప్లిఫైడ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, సో 80% రూరల్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆర్ సింప్లిఫైడ్ అంటే ప్రాపర్ మేనేజ్ చేస్తే జరిగేది ఉంది అనమాట. కాకపోతే చాలామందికి తెలీదు. బేసిక్ ఏంటంటే ఒకవేళ బోర్ బావిలో నీళ్ళు ఉంటుంది, బావి ఎండిపోతే సమ్మర్లో ఎండిపోతుంది, మళ్ళీ బోర్ వేలేస్తే అప్పుడు టెక్నాలజీ వస్తుంది కాబట్టి బోర్ వేస్తే అబండెంట్ నీళ్ళు ఉన్నాయని అనుకుంటారు. అసలు నీళ్ళు కూడా ఒక లిమిటెడ్ ఉందని చాలామందికి లేదు. సో బేసిక్గా నేనేం అర్థం చేసుకున్నానంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ చేయాలి, ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఎంపవర్ చేయాలి జనాలని. అంటే ఎంత వాటర్ మనకు అవైలబిలిటీ ఉంది, అసలు టెక్నికల్గా దీన్ని ఎట్లా యూస్ చేసుకోవాలని మేనేజ్మెంట్ మీద చాలా దృష్టి పెట్టాను, ప్లస్ టెక్నాలజీ. ఎప్పుడైతే మేనేజ్మెంట్ టెక్నాలజీ రెండింటినీ కావాలన్నప్పుడు దెన్ ఐ థాట్ అనే హైబ్రిడ్ కాన్సెప్ట్ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ సోషల్ ఎంటర్ప్రీనర్షిప్ ఇప్పుడు అంటాం. ఇప్పుడు హైబ్రిడ్ కాన్సెప్ట్ చేసి అఫోర్డబుల్ యాక్సెసిబిలిటీ టెక్నాలజీని నేను గ్రాస్ రూట్ లెవెల్ తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతోనూ ఈ స్మార్ట్ ఇండియాను స్టార్ట్ చేశాను. సో స్మార్ట్ ఇండియా స్టార్ట్ చేసిన తర్వాత టెక్నాలజీని ఎక్కువ ఎనేబుల్ చేయాలని చెప్పేసి టెక్నాలజీ మీద హైయెస్ట్ ఫోకస్ చేయడము, విలేజ్లోకి వెళ్ళాలి మళ్ళీ. ఎందుకంటే వేరే ఐ కేమ్ ఫ్రమ్ అ రూరల్ విలేజ్, మా ఊర్లో ఏ ప్రాబ్లం ఉందో నేను లైవ్ చూశాను కాబట్టి పరిస్థితులు. ఈ సింప్లిఫైడ్ ఎట్లా చేస్తే హౌ వీ కెన్ సేవ్ టైం, నాట్ ఓన్లీ సేవ్ టైం ఏంటంటే ఎక్కువ ఊర్లలో ఏంటంటే హయ్యెస్ట్ ఎక్స్పెన్సెస్ ఏముంటుందంటే హాస్పిటాలిటీ. అంటే ఎప్పుడు వెళ్ళినా డాక్టర్ చెప్పేది అనమాట మీ నీళ్ళల్లో వాటర్ ప్రాబ్లం ఉంది, వాటర్ బోన్ డిసీజెస్ ఎక్కువ, 80% డిసీజెస్ వాటర్ బోన్ డిసీజెస్, ఫ్లోరైడ్ అనుకోండి. అంటే బేసిక్గా మైక్రోబయాలజికల్ కంటామినేషన్తోన ఎక్కువ వచ్చేది. అప్పుడు ఏమనేది నీళ్లను వేడి చేసుకుని తాగాల అని చెప్పి కాచి చల్లార్చుకోవాలని చెప్పి, కాచి అంటే ఏంటంటే జస్ట్ గోరువెచ్చగా నీళ్ళు అయితే అనుకుండే, దట్ ఈస్ నాట్ అ ప్రాపర్ వే. సో దానికోసం లాట్ ఆఫ్ ఎనర్జీ కావాలి. ఎనర్జీ అంటే లేకపోతే కట్టెలతోనే చేయాలి, లేకపోతే గ్యాస్ కావాలి, లేకపోతే ఎలక్ట్రిసిటీ కావాలి వాటర్ హీట్ చేయడానికి. సో ఇదంతా కొంచెం టీడియస్ జాబు, ప్లస్ అంత టైం లేకపోతుండే. సో దీనికి సింప్లిఫైడ్ టెక్నాలజీ ఏముందని చెప్పేసి మేము కమ్యూనిటీ బేస్డ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ చేసి అఫోర్డబుల్ టెక్నాలజీ అనమాట. బయట మినరల్ వాటర్ 10 రూపీస్ కాస్ట్ దొరికితే పర్ లీటర్, మేము 10 పైసకి ఇవ్వడం. ఇప్పుడు 20 రూపీస్ అయితే 20 పైసే ఇస్తున్నాం. సో ఇది పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కెన్ అఫోర్డ్. సో ఆ బేస్లో టెక్నాలజీని మనం డెవలప్ చేసి యాక్సెసిబిలిటీ ఉంటే బాగుంటుందని చెప్పేసి కామన్ మ్యాన్ కూడా యాక్సెసిబిలిటీ ఉండాలి, అఫోర్డబిలిటీ ఉండాలని అట్లా టెక్నాలజీ డెవలప్ చేశాం. చేసి 2000 సంవత్సరంలో మనం దీన్ని లాంచ్ చేసినప్పుడు ఇనీషియల్గా ఏంటంటే రిజెక్షన్ వస్తుంది, ఓ ఇట్లాంటి టెక్నాలజీ ఊర్లలో నడవదు, గ్రామాలలో జనాలకు అవేర్నెస్ లేదు, ఇది లేదు ఇది లేదు. బట్ నాకు నమ్మకం ఏంటంటే నేను గ్రామం నుంచి వచ్చినాను, నాకు రియల్గా ప్రాబ్లం తెలుసు. ఐఎమ్ నాట్ సిట్టింగ్ ఏదో ఎయిర్ కండిషన్లో కూర్చొని డిసైడ్ చేసింది కాదు ఇది కాన్సెప్ట్. ఊర్లో ప్రాబ్లం ఏంది నాకు ప్రాక్టికల్గా నేను చూసినాను కాబట్టి నాకు ఈజీగా నేను కమ్యూనికేట్ చేయగలుగుతాం. అట్లా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లాంట్ పెట్టడానికి కొంచెం ఇబ్బంది అయింది, కానీ ఆ తర్వాత జనాలందరికీ అర్థమైపోయి ఇప్పుడు దాదాపుగా అంటే మేము స్టార్ట్ చేసి 2000 సంవత్సరం నుంచి 2019 వరకు ఇప్పటికీ ఒక 16.5 గ్రామాలలో దాదాపు రోజుకు 1.25 కోట్ మంది 10 పైసల నుంచి 25 పైసల మధ్యలో అఫోర్డబుల్ డ్రింకింగ్ వాటర్ తీసుకుంటున్నారు. సో వాళ్ళలో కూడా చాలా వరకు అవేర్నెస్ వచ్చింది, అందరికి అవేర్నెస్. చాలా మంది ఫస్ట్ టైం మీరు వెళ్ళిపోయి చెప్తున్నప్పుడు నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా ఏంటంటే, అంటే ఒక డబ్బా మీద ఏదో రాసి ఉంటుంది ఇది హానికరం అని, అయినా సరే దాన్ని సేవిస్తూ ఉండి ఉంటారు. అలాగే ఈ వాటర్ని చిన్నప్పటి నుంచి ఈ వాటర్ తాగామా, ఇప్పుడు ఈ వాటర్ తాగితేనే బతుకుతామా, లేదు ఈ వాటర్ తాగొచ్చని, ఇది ఎందుకు కొనుక్కొని తాగాలన్న ఫీలింగ్ చాలా మందికి అపోహ ఉంటుంది. ఇంకా స్టిల్ నా ఇప్పటికి కూడా చాలా మంది జనాల్లో చెరువు నుంచి వచ్చే నీళ్ళు, ఏటి నుంచి వచ్చే నీళ్ళు, భూమి నుంచి వచ్చిన నీళ్ళు ఫ్లోరిన్ పర్సెంటేజ్ ఎక్కువగా అయిపోయి చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలియదు ఇంకా కూడా. అందుకే అవేర్నెస్ ఇచ్చినాం అనమాట. అంటే చాలామంది అంటారు కదా మీరు అన్నట్లు వాస్తవంగా, అరే మేము మా తాతలు ముత్తాతలు ఈ నాళ్ళు ఈ నీళ్ళే తాగారు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు గట్టిగా ఉన్నారు. సో మనం చెప్పేది అనమాట తాతల ముత్తాతల టైంలో మనం కంప్లీట్గా ఈకోసిస్టమ్ మీద డెవలప్ అయ్యేది మనము. ఇప్పుడు ఏంటంటే మనము ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ యూస్ చేస్తున్నాము,
తర్వాత అప్పుడు 100% రెయిన్ వాటర్ మీదే మనం డిపెండ్ అయ్యే వాళ్ళం. ఇప్పుడు గ్రౌండ్ వాటర్కి వెళ్తున్నాం. సో మోర్ దెన్ 30 feet అంటే 30 feet కన్నా లోపలికి వెళ్తే భూమిలో సహజసిద్ధమైనటువంటి లవణాలు ఉంటాయి. లవణాలు అది క్లోరిన్ ఉండొచ్చు, క్లోరైడ్స్ ఉండొచ్చు, ఫ్లోరైడ్స్ ఉండొచ్చు, ఆర్సెనిక్ ఉండొచ్చు, ఐరన్ ఉండొచ్చు, కాల్షియం ఉండొచ్చు, మెగ్నీషియం ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో జనాలకి ఇవన్నీ అవేర్నెస్ లేక మాత్రమే ఇంతకుముందు ఇది జరిగింది, ఈ రోజు ఇది జరుగుతుంది, కాబట్టి మన అలవాట్లు మన జీవనంలో ఏదైతే రోజు రోజుకు వచ్చిన మార్పుల వల్ల ఇది సంభవిస్తుంది అని చెప్పి జనాలకు ఆల్రెడీ తెలుస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఇనీషియల్గా ఫస్ట్ వాళ్ళు ఏంటంటే అలవాటు చేసే వరకు వాళ్ళకు ప్రతి ఒక్కటి రిజెక్షన్ ఉంటుంది అనమాట, రెసిస్టెన్స్ ఉంటుంది. సో దాని బదులు మనం చేసినామంటే ఫస్ట్ 1 month 2 months మీరు ఫ్రీగా తాగండి, మీకు ఏమైనా రియల్గా చేంజ్ ఉంటే చూడండి. మీకు 80% మీ వాటర్ బోర్డ్ డిసీజెస్ కదా, ఒక రోజు ఇప్పుడు ఒక రోజు ఒక లేబర్ డే చేంజ్ వేస్ట్ అయిందంటే 500 రూపాయలు వేస్ట్ అవుతుంది. బట్ నేనేం అడుగుతున్నాను, నేను 1 రూపాయి అడుగుతున్నా. ఈ 1 రూపాయి కూడా ఎందుకోసం, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టడానికి, ఫిల్టర్లు మార్చడానికి, అక్కడ పనిచేసే వానికి శాలరీ ఇవ్వడానికి, దీనికోసమే. సో పీపుల్కి అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వద్దన్నా కానీ, అంటే ఇనీషియల్గా ఒక 10 ప్లాంట్లు 20 ప్లాంట్లు పెట్టడానికి మేము ఇబ్బంది పడ్డాం, కానీ తర్వాత మాకు టైమే లేదు. ఇప్పటివరకు ఎన్ని ప్లాంట్లు ఎన్ని ఊర్లను బాగు చేశారు? 16,500 గ్రామాలు ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్ర కాకుండా హయ్యెస్ట్ ప్రాబ్లం ఉన్న ఏరియాలో ఫస్ట్ వరకు నల్గొండ జిల్లాలో మనకు హయ్యెస్ట్ ఫ్లో రేట్ ప్రాబ్లం చూస్తే ఉన్నారు. గత 2-3 జనరేషన్స్ నుంచి ఆల్మోస్ట్ జనరేషన్స్ వాళ్ళ డిఎన్ఏ మారిపోయింది. తర్వాత ప్రకాశం డిస్టిక్లో చీమకుర్తి అట్లాంటి కొన్ని విలేజ్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తూనే ఉన్నారు మీడియాలో మీరు శ్రీకాకుళంలో ఉద్దానం అని ఇంకోటని. ఇదంతా ఏమైందంటే ఈ సోషల్ ప్రాబ్లమ్స్ అన్ని పొలిటికల్ ఎజెండా అయిపోతున్నాయి ఇంతకుముందు. సో ఇప్పుడు ఏంటంటే సోషల్ ప్రాబ్లమ్స్కు సోషల్ ఎంటర్ప్రీనర్షిప్ అనేది రావడంతో ఏమైందంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ రావడం మొదలైంది. సో అవేర్నెస్ వచ్చింది, అఫోర్డబిలిటీ వచ్చింది, యాక్సెసిబిలిటీ ఉంది, టెక్నాలజీని మనము గ్రాస్ రూట్ లెవెల్ వరకు తీసుకెళ్ళాము. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ ఎవ్రీ విలేజ్కు ఎలక్ట్రిసిటీ వచ్చేసింది, అంటే ఫెసిలిటీస్ వచ్చేసాయి, మార్పులు కూడా జరుగుతున్నాయి, అవేర్నెస్ కూడా పెరిగింది. ఇప్పటి వరకు ఒక ఇన్ని ప్లాంట్స్ పెట్టారు, ఒక్కొక్క ప్లాంట్ ఒక ఊర్లో పెట్టడానికి ఎంత కాస్ట్ అవుతుంది? డిపెండ్ ఆన్ ద విలేజ్ సైజ్ అనమాట, పాపులేషన్. కొన్ని కొన్ని గ్రామాలలో 100 ఇండ్లు ఉంటాయి, 200 ఇండ్లు ఉంటాయి, 500 ఇండ్లు ఉంటాయి. సో చిన్నటి చిన్న విలేజ్ ఒకవేళ ఒక ఊర్లో ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే అప్రాక్సిమేట్లీ ఒక 5 లక్షల రూపాయలు సరిపోతుంది. 5 లక్షల రూపాయలలో రూము, బోర్వెల్ కోసము, తర్వాత ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అని ప్లాంట్ అండ్ మిషనరీ పెట్టడానికి ఒక 5-5.5 లక్షలలో సరిపోతుంది చిన్న విలేజ్. పెద్ద విలేజ్ అయితే అప్ టు 20 లక్షల వరకు కూడా సరిపోతుంది. ఓకే. సో ఈ ప్లాంట్ పెట్టిన తర్వాత ఒక సక్సెస్ రేట్ ఎలా ఉండింది, జనాల నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ మీరు అందుకున్నారు, సో ఎలాంటి ఆరోగ్య సమస్యల నుంచి వాళ్ళు దూరం అయ్యారు? చాలా అంటే నేను ఈ ప్లాంట్స్ను ఎక్కువ పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎంకరేజ్మెంట్ అనేది లేకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం. ఎవరు ఎంకరేజ్మెంట్ చేస్తున్న యూజర్స్ ఎంకరేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రకాశం జిల్లాలో ఒక ప్లాంట్ పెట్టాం మేము చీమకుర్తి దగ్గర. అక్కడ ఒక ముస్లామి ఉండే, అంటే ఆల్మోస్ట్ ఒక 65-70 ఇయర్స్ ఏజ్ ఉండే ఆమె. ఆ ఊర్లో ఎట్లుంటుందంటే మీరు నీళ్లు తాగితే, మీరు మనం చాయ్ కాఫీ తాగితే ఏదైతే టేస్ట్ ఉంటుందో, అంటే అంత మంచి టేస్ట్ అని కాదు చెప్పేది, ఆ రకమైనటువంటి కలర్ కానీ టేస్ట్ కానీ ఉంటుండే. దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ అదర్ సోర్స్ అనమాట, ఆ నీళ్లు తప్ప వేరే సోర్స్ లేనే లేదు. అక్కడ ఈ వాటర్ ప్లాంట్ పెట్టిన తర్వాత జీ మేకపాడు విలేజ్ పేరు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది, నేను దాదాపు 18 సంవత్సరాల కింద ప్లాంట్ పెట్టాను. అక్కడ ఆమె ఆ ముస్లామే, ఆల్మోస్ట్ నాన్న నేను దేవుని చూడలేదు, నాకు దేవుడిని నేను రెగ్యులర్గా అనేది ఈ సమస్య ఎప్పుడు పోతుందో, ఏమో సమస్య ఎప్పుడు పోతుందో అని నేను రోజు ప్రార్థిస్తుండే. దేవుడే నేను పంపించినాడు, దేవుడు నువ్వు దేవుడు అనుకో అని అంటే దేవుణ్ణి చూసినట్లు చూసేదనమాట అందరికీ. విలేజ్లలో వెళ్ళి చూసిన తర్వాత మాకు కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉండేది, కిడ్నీస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండేది. తర్వాత హాస్పిటలైజేషన్ అనేది ఆల్మోస్ట్ 90% హాస్పిటలైజేషన్ క్లియర్ అయిపోయింది. ఓకే. సో ఆ ఎంకరేజ్మెంట్తోనే ఏంటంటే ఈవెన్ నేను నాకొక్కనికి చెప్పేవాది కాదు, వేరే వాళ్ళకి చెప్పడము, మీడియా. ఇప్పుడు మీడియా మీరు చూస్తూనే ఉంటారు ఆల్ ఛానల్స్లో, ఎక్కడ వెళ్ళినా ఏమి వెళ్ళినా వెళ్ళితే చూసిన తర్వాత మీడియా రిపోర్టర్స్ కానీ వీళ్ళందరూ ప్రాక్టికల్గా చూసినారు, రియల్గా ఇది బాగా నడుస్తూ ఉంది. అందుకే అంటే ఎప్పుడైతే టెక్నాలజీ అఫోర్డబిలిటీ ఉంది, యాక్సెసిబిలిటీ ఉంది ఉన్నప్పుడు ఏదైతే ఉందో ఇది స్ప్రెడ్ అయిపోయింది. ఓకే. అట్లా 1000 గ్రామాలలో ఎట్లా పనిచేయగలిగినామంటే కారణం ఒకటే అనమాట, పీపుల్ అంటే చాలా వరకు వెల్కమింగ్, యాక్సెప్ట్ చేయడం, చాలా వరకు యాక్సెప్ట్ చేశారు. సో తర్వాత ఇంకేం జరిగిందో మీ లైఫ్లో, మీ ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం. చిన్న బ్రేక్ అండి, బ్రేక్ఫాస్ట్ షోలో చిన్న విరామం. మరి బ్రేక్ఫాస్ట్ షోలో మన తర్వాత ఈ రెయిన్ వాటర్ని
అంటే ఆకాశాల నుంచి పడుతున్న ఆ నీటిని ఎలా వడిసిపెడుతున్నారు, ఎలా దాచుకుంటున్నారు, ఈ ఆర్వ సిస్టమ్ ఎలా కొనసాగిస్తున్నారు, మరి భూమిలో ఉన్న నీరు లేదంటున్నారు, ఆకాశం నుంచి వచ్చిన నీళ్ళని ఎలా పట్టి మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకుంటున్నాం, రీసైక్లింగ్ ఎలా చేస్తున్నాం? సో యాక్చువల్గా నేను ఇంతకుముందు మాట్లాడినట్లు భారతదేశంలో వర్షపాతం అనేది ఆల్మోస్ట్ మనం చూస్తే 600 మిల్లీమీటర్స్ నుంచి 4000 మిల్లీమీటర్స్ వరకు మనము జియోలాజికల్ ఏరియా మొత్తం చూస్తే ఉంది. అంటే మనకు జనరల్గా మన ఎంటైర్ అవసరాలకు 400 మిల్లీమీటర్ వర్షం పడితే చాలా వరకు సఫిషియంట్ అన్నమాట. సో అంటే మనకు అవసరానికన్నా మనకు ఎక్కువ నేచర్ ఇస్తున్నప్పుడు బట్ స్టిల్ మన దగ్గర ప్రాబ్లం ఉంది. కారణం ఏంటంటే మేనేజ్మెంట్. అగైన్ ఇది ఒక మళ్ళీ దీన్ని ఏమంటే ఫస్ట్ ఏంటి, క్వాలిటీ వాటర్ ప్రాబ్లం మీద మనం ప్లాన్ చేసాము. సో ఇవన్నీ చూస్తుంటే విలేజ్లో వెళ్తుంటే చూస్తూ ఉంటే చాలామంది రైతులకు బోర్లు ఎండిపోవడము, ఎండిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే 100 ఫీట్ల బోర్ వేసినా ఎండిపోయిందని మళ్ళీ అక్కడ వెళ్ళి ఇంకో పక్కలో వెళ్ళి 250-300 ఫీట్లు వేయడము, అంటే లోపలికి వెళ్తాడు మొదలు పెట్టినాడు. కానీ అసలు దీనికి ప్రాబ్లంకు సొల్యూషన్ ఏంటి అనేది జనాలు ఎప్పుడు చూడలేదు. సో మనం ఏం చేసామంటే ఇదంతా చూసి రైతులకు సమయానికి నీళ్లు లేకపోవడము, పంటలు ఎండిపోవడము ఇవన్నీ ఉండేది కాబట్టి దీనికి సమస్యకు పరిష్కారం మళ్ళీ కనుక్కోవాలని చెప్పేసి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం మొదలుపెట్టినాం. అంటే మనకు అవసరం ఉన్నంత వాటర్ మనకు నేచర్ ఇస్తున్నప్పుడు మనం ఎందుకు స్టిల్ మనకు ఎందుకు సమస్యకు పరిష్కారం దొరకట్లేదు? సో దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ జనాలకు అందరికీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి మొదలుపెట్టాం. సో ఎక్కడి నుంచి మొదలు పెడితే బాగుంటుందంటే, నాకు నా జర్నీలో డాక్టర్ అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ప్రెసిడెంట్ తర్వాత వారి దగ్గర నేను ఆల్మోస్ట్ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఒక 5-6 టైమ్స్ కలిసేవాడిని. సో డాక్టర్ కలాంకు అత్యంత ఇష్టమైన వ్యక్తులలో నేను ఒకని. అంటే సోషల్గా ఆయన ఏంటంటే విలేజ్ డెవలప్మెంట్ అనేది, రూరల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. విజన్ 2020లో ఈరోజు విజన్ 2020 గురించి మనం మాట్లాడుతున్నప్పుడు నేను ఆ విజన్ 2020 డాక్యుమెంట్ నేను 2002-2003 సంవత్సరంలో వాళ్ళ దగ్గర చదివినాను అనమాట. అంటే ఒక అభివృద్ధి చెందిన దేశం ఎలా కావాలంటే న్యాచురల్ రిసోర్సెస్ను ప్రాపర్ యూటిలైజ్ చేసుకోవాలి. సో డాక్టర్ కలాం గారికి నేను రెగ్యులర్గా వెళ్ళి ఈ దీని మీద ఈ సమస్య ఉంది సార్, దీనికి సమస్యకు పరిష్కారం ఏంటంటే, వారు ఆల్మోస్ట్ నాకు ప్రతి నా సమస్యకు ఆల్మోస్ట్ సమాధానాలు ఇచ్చేవారు, చెప్పేవాళ్ళు, సజెషన్ చేసేవాళ్ళు, నన్ను మార్గదర్శనం చేసేవారు వారు. సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద మనం అవేర్నెస్ చేయాలి. ఎట్లా చేయాలి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద, ఎవరి మీద చేయాలని చెప్తే, సో చిన్నపిల్లలు అంటే మదర్ ఫాదర్ తర్వాత స్కూల్లోనే మనకు మన దేశ భవిష్యత్తు క్లాస్ రూమ్లోనే బిల్డ్ అవుతుంది, అది నేను నమ్ముతాను. సో అట్లాగా స్కూళ్ళల్లో మనము రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద ఉండాలంటే నీటి మీద అవగాహన పిల్లలకి ఇవ్వాలి. అట్లా వాటర్ ప్లెడ్జ్ ఒకటి తయారు చేసి వాక్ ఫర్ వాటర్ అని, అంటే నేను చిన్నప్పుడు నీటికి నుంచి నడిచినాను కాబట్టి దీనికోసం వాక్ ఫర్ వాటర్ అని ఒక ఆర్గనైజేషన్, ఒక ఎన్జిఓ లాగా స్టార్ట్ చేసి ఈ వాక్ ఫర్ వాటర్ను స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత ఈ స్కూళ్ళల్లో అక్కడిక్కడ చేయడం మొదలైంది. తర్వాత నాకు ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద, లేకపోతే ఈ కమ్యూనిటీ వాటర్ సెంటర్స్ మీద, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద నాకు దాదాపుగా చాలా రికగ్నేషన్స్ దొరికినాయి అనమాట. దాదాపు 350 అవార్డులు వచ్చినాయి ఇప్పటివరకు నాకు. ఓకే, ఈ 300 అవార్డులు రావడము, ప్రైజ్ మనీ రావడము, ఇవన్నీ ఇదంతా చూసి ఇదంతా ఉన్న తర్వాత అంటే నాకేమనిపించిందంటే, నవ సమాజాన్ని నిర్మించాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ బ్రేక్ఫాస్ట్ షోలో చాలా విషయాలు షేర్ చేసుకుని, ఎన్నో అవార్డు సంపాదించి, రెయిన్ వాటర్ని సేవ్ చేస్తూ అందరికీ వాటర్ అందిస్తూ భగీరథ ప్రయత్నం చేసినందుకు, బ్రేక్ఫాస్ట్ షోలో చెప్పినందుకు ఇన్ని విషయాలు మీకు నమస్కారం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇదండి ఈరోజు అతిథి చెప్పిన విశేషాలు. మరోసారి మరో అతిథి దక్కలుద్దాం, అందరికి నమస్కారం, సెలవు.